స్మోకింగ్ అండ్ కన్సెప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. అమ్మాయిలను హింసించేవారు, వేధించేవారు, రేప్ చేసేవారు చీడపురుగులతో సమానం. గోదావరి జిల్లాలంటే మర్యాద. గోదావరి జిల్లాలంటే మమకారం, ఇంకా కొంచెం ఎటకారం. గోదావరి అంటే అది మాకు నది కాదు, ఇట్ ఈజ్ ఏ ఎమోషన్. అలాంటి గోదావరి జిల్లాల గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకటి, మర్యాద. ఈ విషయానికి వస్తే మన గోదావరిలో గొప్పలండి బాబు. పలకరింపులో కానీ అతిథి మర్యాదల్లో కానీ మమ్మల్ని మించిన లేరండి. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే జేబులో డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ పప్పుకూరలు కాదు కక్క ముక్క తినేదాకా వదలరండి. మీ కడుపు నిండాలా, మా మనసు నిండాలా. రెండు, అభిరుచులు. ఈస్ట్ ఆర్ వెస్ట్, ది టేస్ట్స్ ఆర్ బెస్ట్. మీరు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరికి ఒక ఫేమస్ డిష్ ఉంటుందండి. తాపేశ్వరం కాజాలు, రావులపాలెం కొండ బిర్యానీ, పాలకొల్లు దెబ్బరొట్టెలు, ఆత్రేయపురం పూతరేకులు, ఇలా నాలుగేంటండి చెప్పడానికి వీడియో సరిపోదు కానీ ప్రతి ఊరికో వంటకం ఉంటుందండి. అవి కాకుండా పచ్చళ్ళకి పెట్టింది పేరు మా జిల్లాలే. మరి గోదావరి పచ్చళ్ళు అంటే మొత్తం ప్రపంచమే ఫేమస్ అండి. అదే ఆవకాయ, మాగాయ, ఉసిరికాయ, చింతకాయ, అల్లం, మిర్చి, టమాటా ఇలా దేన్ని వదలం. ఇంకా చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి ఇంకా ఫేమస్. మూడు, పంటలు. గోదావరి జిల్లాలో మీరు ఎటు చూసినా పైరుగాలు పలకరిస్తుంది, వరి చేను కవ్విస్తుంది. మరి వరి పండించడంలో గోదావరి జిల్లాల తర్వాతే ఎవరైనా. మాది డెల్టా ప్రాంతం కావడం వల్ల పంటలు సమృద్ధిగా నీటి కొరత లేకుండా పండుతాయి. ధవళేశ్వరం డ్యాం కట్టిన సర్ అర్థన్ కాటన్ గారిని దేవుడిలా పూజిస్తాం. ప్రతి ఊరిలో ఆయన విగ్రహం ఉంటుంది. కట్టింది బ్రిటిష్ వారే అయినా వెళ్ళేటప్పుడు అంత డ్యాం కట్టి అన్నపూర్ణ జిల్లాలుగా మార్చారు. అందుకే మా రెండు జిల్లాలు తప్పించి మీకు ఆయన విగ్రహం ఇంకెక్కడే కనిపించదు. నాలుగు, ఆక్వా. దేశంలోనే ఆక్వా రంగానికి కింగ్ మా భీమవరం. ఆ పరిసర ప్రాంతాల్లో మీకు ఎటు చూసినా చేపలు, రొయ్యల చెరువులే కనిపిస్తాయి. ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలకు, దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ తప్పించి ఇంకెక్కడ మీకు అలాంటి చెరువులు కనిపించవు. ఐదు, సినిమా రంగం. తెలుగు సినిమా రంగానికి పుట్టినిల్లు అంటే మా జిల్లాలే. ఎంతోమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, కమీడియన్స్, ఆర్టిస్ట్స్ ఇలా చాలామంది ఉన్నారు. దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు పాల్గొల నుండి, రాజమౌళి గారు కొవ్వూరు నుండి, ఇంకా చాలామంది చిన్న పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. హీరోస్లో చిరంజీవి గారు, కృష్ణరాజు గారు ఆయన వారసులు, సునీల్, రవితేజ ఇంకా చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ఆలి, పృథ్వీ, సింగర్ గీతామాధురి, రైటర్ అనంత్ శ్రీరామ్ ఇంకా లెక్కలేనంతమంది ఇక్కడ నుండి వెళ్ళిన వారే. ప్రకృతి అందాలకు సెపరేట్ ప్లేస్లు అంటూ ఏం లేవండి. ఏ ఊరు వెళ్ళినా ఏ చోట చూసినా పచ్చదనం పలకరిస్తుంది. కాలువగట్లు, ఏటిగట్లు, కొబ్బరి తోటలు, గోదావరి గట్లు ఇలా ప్రతి ఒక్కటి మిమ్మల్ని పరవశింపచేస్తుంది. నా వరకు నాకు మా ఊరిలో ప్రతి చోటుతోనూ సంబంధం ఉంది, ప్రతి చెట్టుతోనూ ఒక అనుబంధం ఉంది. గోదావరి జిల్లాలతో విడదీయరాని అనురాగం ఉంది. ఇట్లు మీ సురేష్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.